బాధుడే అందరికి అర్థమైందా? బాధుడే బాధుడు అర్థమైందని వాడు చీరిపోయి కత్తండి. బాధుడే బాధుడు ఒకే బాధున ఒకే మోతాదులున్నా బాధుడే బాధున పెంచుకుంటూ పోయాడా బాధుడు. మీరెప్పుడన్నా ఊహించారా ఈ రాష్ట్రంలో ఇలాంటి బాధుడు ఉంటుందని? ఏమమ్మా మీకేమన్నా వంటను ఊరికి వస్తోందా? పాపాయలు ఎంతమ్మా ఇప్పుడు 200 రూపాయలు అవునా కాదా? ఏంటమ్మా పప్పు ఉప్పు టీ పొడి కాఫీ పొడి అన్ని పెరిగిపోయినాయా? గ్యాస్ పెరిగిందా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా? ఏ తమ్ముళ్ళో జే బ్రాండ్ లిక్కర్ కూడా పెరిగిందా? సగం డబ్బులు ఎవరికి పోతుంది దాంట్లో? ఎవరికి పోతాయి? చికెన్ కా లేకపోతే మీకేమన్నా వస్తున్నాయా? నేరుగా ఎక్కడ పోతాయి? జగనన్న అకౌంట్ కి వెళ్ళిపోతాయి. ఏ తమ్ముళ్ళు పేదవాళ్ళ రక్తం కూడా తాగే నాయకులు ఉన్నారంటే ఏం చెప్పాలి? ఎలక్షన్ ఎప్పుడు దగ్గర పంచుకుంటారు కదా తమ్ముడు. ఇంకో పక్కన కరెంట్ వస్తా ఉందా? దాని కరెంటు బిల్లు మాత్రం బాధుడే బాధుడు కదా. బిల్లులు బాగా పెరిగాయా? ఇంకా పెరగాలి కదా. మీరు ఉద్దరి వదిలిపెడతారా? కాదు తమ్ముళ్ళు, చాలా ఈ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే మీ మారిగా నాకు కూడా ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, బాధ కలుగుతుంది, తపన కలుగుతుంది. కానీ వీళ్ళ ప్రవర్తన చూస్తే చాలా దారుణంగా ఉంది. మీరు ఒకసారి చూడండి, 5 ఏళ్ళు కరెంటు కోతలు లేకుండా కరెంటు రేట్లు పెంచకుండా సమర్థవంతంగా 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అవుదా కాదా? ఈ రోజు అప్పటికిప్పటికి ఇంకా కరెంటు మెరుగైన కరెంటు ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టెక్నాలజీ మారింది. ఏవైతే సోలార్ ఎనర్జీ అంటే ఎండలో వచ్చి ఎండకు వల్ల వచ్చి కరెంట్ అయితే సోలార్ అయితే 4 నెలల్లో ఎంత కావాలన్నా అంత మనం ఉత్పత్తి చేసుకునే అవకాశం వస్తుంది. దానికి కావాల్సిన ముందు చూపు కావాలి, అడ్డచూపు కాదు, దొంగ చూపు కాదు. జగన్ రెడ్డి అంత దొంగచూపు, ప్రతి ఒక్క దాంట్లో ఎట్లా కొట్టేయాలని చూస్తున్నాడు తప్ప పేదవాళ్ళకు కరెంట్ ఇవ్వాలి అని. అందుకే ఆ వ్యవస్థ కుదేలైపోయింది. మన రెస్కో కూడా తీసుకుపోయి ఎస్టీవీలు కలిపేశాడు, అదొక సముద్రం. నేను రెస్కో ఎందుకు పెట్టానంటే ఎవరైనా కరెంటు కావాలంటే పంప్ సెట్ కావాలన్నా లేకపోతే ఇంటికి కరెంటు కావాలన్నా 24 గంటల్లో ఇవ్వచ్చనే ఉద్దేశంతోనే అది నేను ఎస్కోలో పెట్టి దాన్ని తీసుకుని ఏపీ ఎస్టీపీలు కలిపేసి ఇప్పుడు కనెక్షన్లు కూడా రావు. అందుకనే మళ్ళా నేను వచ్చిన తర్వాత చేస్తాను, మళ్ళా రెస్కో క్రియేట్ చేస్తా. కుప్పం ఉండే రెస్కోకి మన ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఎవరికి కరెంటు కావాలన్నా రోజులోనే ఇచ్చే పరిస్థితి మళ్లీ చేసుకుంటామని ఈరోజు పక్క రాష్ట్రాల్లో మీరు చూస్తున్నారు పెట్రోల్ డీజిల్ మనకంటే 10 రూపాయలు తక్కువ కర్ణాటకలో, డీజిల్ 15 రూపాయలు తక్కువ తమిళనాడులో, పెట్రోల్ 10 రూపాయలు తక్కువ, డీజిల్ 6 రూపాయలు తక్కువ. అందుకే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాయంత్రం పూట మోటార్ బైక్ వేసుకుని శుభ్రంగా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అక్కడ వేసుకుని వీళ్ళు కూడా ఫుల్ గా ఫ్యూల్ వేసుకొని 2 విధాల ఇచ్చేసి వచ్చేస్తున్నారు. అంటే ఇది మనకంతా బాధ అనిపించదా? దేశంలో ఎక్కడా లేని విధంగా ధరలు పెరిగిపోయినాయి. బాధ్యత లేని ముఖ్యమంత్రి
ఒక్కొక్క కుటుంబం పైన నెలకు 10 నుంచి 12000 రూపాయలు కనీసం అదనపు భారం పడతా ఉంది. మీకు సంవత్సరానికి ఎంత పడింది? 120000 పడతా ఉంది. కరెంట్ ఛార్జీలు కావచ్చు, ఆర్టీసీ బస్సు రేట్లు కావచ్చు, పెట్రోల్ డీజిల్ గాని నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోయినాయి. మాట్లాడితే నేనేదో నవరత్నాలు ఇస్తానంటున్నాడు. ఏ నవరత్నాలు? నీకంటే ముందు మేము ఇంకా బ్రహ్మాండంగా ఇచ్చాం. ఒకసారి గుర్తు చేసుకోవాలి, మీరు అన్నా క్యాంటీన్ ఆ రోజు ఉందా లేదా? చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం లేదా? ఎవరు చనిపోతే మామూలుగా చనిపోతే 2 లక్షలు ఇచ్చేవాళ్ళం. మట్టి ఖర్చులకు 30000 ఇచ్చాం. ఆ రోజు పెళ్లి కారుకు ఇచ్చామా లేదా? అందరూ పెళ్లిళ్లు పిల్లలకు చేశాం. ఇంకో పక్కన ఏదైతే పేదవాళ్ళందరి కోసం ఆ రోజు విదేశ విద్య పెట్టి ఒక్కొక్క తమ్ముడు గారి చదువుకోవాలంటే విదేశాలకు కూడా పంపించాం. ఈరోజు అమ్మ ఒడేన్నాడు, నాన్న బుడ్డి కథ ఏంటని అడుగుతున్నాడు. ఏంటి రేట్లు, ఏంటి అరాచకం? దీనికి సమాధానం చెప్పడు. ఇంకో పక్క మీరు చూస్తే రైతులు మొత్తం తిరిగిపోయారు. ఎవరన్నా బాగున్నారు రైతులు? ఒక్క రైతు బాగున్నాడా రాష్ట్రంలో? ఒక్క కౌలు రైతు బాగున్నాడా? లేదు. అందరూ మునిగిపోయారు. దారికి మళ్ళా ఇప్పుడు పెడుతున్నాడు. మీరు ఆనందంగా ఉన్నారంట, మీ మెడకు ఉరితాళ్ళు వేస్తారంట, అంటే మీ మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నాడు. మీటర్లు పెడితే ఏమవుతుంది? రేపు కరెంటు ఛార్జీలు కట్టకపోతే మీటర్ వచ్చి డిస్కనెక్ట్ చేస్తున్నప్పుడు జగన్ రాడు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు ఇప్పుడు క్లోజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. కరెంటు ఇలాంటివి అడ్డదొడ్డమైన పనులు కడవారు ఎప్పుడో నేను ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇండ్లకు ఓటీఎస్ పెట్టాడు. నేను ఒకటే మాట చెప్పాను, ఓటీఎస్ పెడితే మీరు కట్టదని చెప్పాను. నేను వస్తాను ఉచితంగా ఇస్తానని చెప్పా. అదేమ్మా నీళ్లు వచ్చినా ఇప్పుడు 85% పూర్తి చేశాను తల్లి. ఆ రోజు మనం వచ్చిన 2 నెలల్లో పూర్తయ్యేది పని. నీళ్లు నిడవాలి, మళ్ళా మనం రావాలి. మన వస్తేనే నీళ్లు వదిలేది. మనం రావాలి, ఉప్పానికి అందరి నీవా నీళ్లు రావాలి. ప్రతి ఒక్కరాకు ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. మీరు పంటలు బాగా పండించుకోవాలి, మీ కష్టాలు తీరాలి. నేను అడుగుతున్నా ఈ జగన్ రెడ్డిని, నీకు నీతి మారిన చర్య అనేది నేను ఆ రోజు చెప్పాను. పులివెందులకు కొన్ని 100ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గండేకోట రిజర్వాయర్ ద్వారా, చిత్రావత్ ద్వారా పులివెందులకు నీళ్లిచ్చి బట్టలు కాపాడారు. 3 ఏళ్లయింది. 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టుంటే కుప్పానికి నీళ్లు జల్సగా వచ్చేది. 80% పూర్తి చేశారు. 12% పనులున్నాయి. ఆ పనులు నిలిపేశారు. నిలిపేసి మీన వేషాలు లెక్కేస్తున్నారు. నేను పోరాడతా, పోరాడకపోతే వచ్చిన 3 నెలల్లో పనులు పూర్తి చేసి నీళ్లు తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ప్రభుత్వం మీద, మా నాయకుడు ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, మరి నా మీద చాలా అనుచిత వ్యాఖ్యలన్నీ కూడా చేయడం జరిగింది. ఆయన వయసు తగినట్లు మాట్లాడడం లేదంటే నాకైతే అనుమానం వేస్తా ఉంది. అతనికి ఏం మాట్లాడుతూ ఉన్నానే ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడని భావన నాకు కలుగుతూ ఉంది. మరి ఆరోగ్యపరమైన ఇష్యూలు ఏమన్నా ఉంటే వారు చూసుకొని ఆలోచించి మాట్లాడాలి తప్ప ఆ విధంగా కావాలనే కార్నర్ చేస్తూ మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. పైపెచ్చు మీటర్లు బిగిస్తే రైతుల గొంతులకు ఉరితాళ్ళు బిగించినట్లని చెప్పి కూడా వారు మాట్లాడారు. ఈరోజు పారదర్శకంగా రైతులు ఏ రైతు ఎంత వాడుతూ ఉన్నారని చెప్పి వారికి అందరికీ కూడా, ప్రతి రైతుకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న 18 లక్షల రైతు మోటార్లకు అంతా కూడా మీటర్లు పెడితే, అదేవిధంగా ఈ నెలాఖరు లోపల అన్నీ కూడా అకౌంట్లు వారి పేరు మీద అకౌంట్లు చేసి, ఏదైతే ప్రభుత్వం 100% 100% సబ్సిడీ ఇస్తారో ఆ సబ్సిడీని వారి అకౌంట్లకే బదలాయించి అక్కడి నుంచి వాళ్ళు డిస్కంలకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరి ఏ రకంగా రైతుకు ఇబ్బంది ఇది నేను అడుగుతా ఉన్నాను.
కేవలం రాజకీయం చేయాలా, రైతులందరినీ రెచ్చగొట్టాలా, రైతులను రెచ్చగొట్టి దీన్ని ఏదో ఒక ఇష్యూ చేస్తే రైతులందరూ కూడా నాకు మద్దతు ఇస్తారని అనుకుంటున్నాడు. ఈరోజు రైతులు ఎవరైనా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా తేడా ఉందో అందరూ కూడా ఆలోచన చేస్తే అది ఎక్కడ నాకు ఏ రైతు కూడా ఓటు వేయడం అనే భావంతో చంద్రబాబు ఉన్నాడు. ఒకప్పుడు చంద్రబాబు అన్నాడు వ్యవసాయం దండగా అన్నాడు, రైతులందరినీ కూడా ఇన్సల్ట్ చేశారు, ఆయన పీరియడ్లో పెచ్చిమీరిపోయాయి ఆత్మహత్యలు. మరి ఆయన వచ్చి ఈరోజు రైతులను ఉద్ధరిస్తారు, ఈ మీటర్లు పెట్టకూడదు, మీటర్లు పెడితే మీ మెళ్ళకు ఉల్తా వేసుకున్నట్లే, మీరు ఇంట్లో కూర్చొని నిద్రపోండి, మేము మాత్రం కేసులు పెట్టించుకొని జైలుకు పోతామని కూడా మాట్లాడాడు నిన్నటి రోజు. ఇది చాలా దురదృష్టకరంగా ఉంది, రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి వారికి ఏదైనా ఒక ఇష్యూ దొరికితే దాన్ని ప్రభుత్వం మీద రుద్దడం చంద్రబాబు ఎప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఏది మాట్లాడినా కూడా ఆయన టార్గెట్ చేస్తాడు. మా జిల్లాలో అయితే నన్ను చేస్తాడు, రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి గారిని చేస్తాడు. మరి చాలా దురదృష్టకరం ఇది, నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆయన భాషలో నేను మాట్లాడలేను, ఎందుకంటే అంత దరిద్రమైన లాంగ్వేజ్ నేను ఎప్పుడు కూడా వాడలేదు, అది నాకు చేత కూడా కాదని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఏదైనా కూడా చంద్రబాబు ఆలోచించి మాట్లాడు, లేదా నువ్వు అక్కడ కుప్పంలో ఓట్లు కావాలంటే ఓట్ల కోసం ఏం మాట్లాడతావు మాట్లాడు, కానీ రైతుల గురించి మాట్లాడడం అనేది నువ్వు ఎక్కడా ఒక చిన్న ప్రాజెక్ట్ కట్టలేదు, 1000 ఎకరాలకు నీళ్ళు లేదు కుప్పంలో, మరి ఆల్మోస్ట్ 35 ఏండ్లు నువ్వు ఆడ ఎమ్మెల్యేగా ఉండవు, ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసావు, ఏది కూడా కుప్పం చేయకుండా ఈరోజు కుప్పంలో రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే దయాలు భేదాలు వెళ్ళిస్తా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఐ మీన్ ట్రాకింగ్, ఎందుకంటే దోషులు పట్టుకోవాలంటే నువ్వు ఎవరితో మాట్లాడావు ఎక్కడ పోయినావు అని విషయం తెలుస్తాను చెప్తే ట్యాపింగ్ చేస్తే అది క్రైమ్ అవుతుంది. ఐ మీన్ ట్రాపింగ్ అనేది నేను చెప్పలేదు, ట్రాకింగ్ అనే చెప్పాను. ఒకవేళ స్లిప్ ఆఫ్ టంగ్లో ఏదైనా నేను మాట్లాడంటే అది తప్పే కానీ ఐ మీన్ ట్రాకింగ్ ట్రాక్ చేస్తుంటారు, ఎందుకంటే 60 మందిని అరెస్ట్ చేశారు, వాళ్ళ ఫోన్ కాల్స్ అంతా కూడా ట్రాక్ చేస్తుంటారు, ఎవరెవరు ఎవరితో మాట్లాడినారు ఏంది అని. అంతేగాని ట్యాపింగ్ అనేది క్రైమ్ అని నాకు తెలుసు, మీకు తెలుసు. అది ఏది దొరికినా కూడా చెప్తాను కదా, చిన్న విషయం దొరికితే కూడా చంద్రబాబు నాయుడు గారికి వారి కుమారుడికి ఇంకా వేరే పని లేదు. నిన్నే చెప్పాడు కలిసికట్టుగా మనం పోరాడదాం, మీకు ఎవరికి రోషం లేదు, మీరు ఇళ్లలో పనుకొని నిద్రపోండి, నేను మాత్రము పోరాడి మీ తరఫున జైలుకు పోతాను అని మాట్లాడేదే కాకుండా శ్రీలంక మాదిరి ఇక్కడ చేయాలా అని చెప్పి మాట్లాడు. శ్రీలంకకు ఇక్కడికి ఏం పోలిక ఉంది? ఈరోజు కరోనా వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ కడుపులో కూడు కదలకుండా ఇంట్లో కూర్చోవంటేనే ప్రతి నెల మీటర్ నొక్కి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పంపించిన సంగతి ప్రతి కుటుంబంలో కూడా గుర్తుంది. నిన్నటి రోజు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో చేస్తే ప్రతి ఒక్కరూ హారతులతో ముందుకు వచ్చి మహిళలందరూ కూడా మాకు ఇంత వస్తా ఉంది ఇంత వస్తా ఉంది అని చెప్పి లక్షల్లో చెప్తా ఉన్నారు అందరూ కూడా. మరి ఆ విధంగా ఉంటే ఈయన వేరే విధంగా చెప్పి ఈ మీడియాను వాడుకొని ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు, ప్రజలంతా కూడా ఇది గమనిస్తూ ఉన్నారని కూడా నేను తెలియజేస్తున్నాను.